హలో నమస్తే అస్సలాం అలైకుం ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద లేట్ వీడియో అండి. ఇన్ని రోజులు నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జామ్స్ పైన పెట్టాను, అందుకని వీడియో లేట్ అయ్యింది. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మొహరం స్పెషల్ స్వీట్ అండి, చోంగా రొట్టెలు. సో 1 కిలో గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే 750 గ్రామ్స్ బెల్లము, 2 కొబ్బరి గిన్నెలని తీసుకోవాలి. కొబ్బరిని మనం తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకాన్ని పెట్టుకుంటున్నాం. పాకం కోసము 4 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి 1 కిలో గోధుమ పిండికి. 4 గ్లాసుల వాటరు, అలాగే 750 గ్రామ్స్ బెల్లము. బెల్లంని మనం చిన్న చిన్న ముక్కలుగా సపరేట్గా చేసుకొని వాటిని మనం పాకంలోకి వేసుకున్నామంటే త్వరగా కరిగిపోతుంది. అలాగే తురిమిన కొబ్బరి చూస్తున్నారు కదా, 2 కొబ్బరి గిన్నెలని ఇలా తురిమి పెట్టుకున్నాం. ఈ తురిమిన కొబ్బరిని ఇప్పుడు గోధుమ పిండిలోకి కలుపుకోవాలి. మొత్తాన్ని గోధుమ పిండిలోకి కలుపుకోవాలి. అలా కలుపుకున్నాము అంటే మనకు సపరేట్గా కొబ్బరి అనేది కాలిపోకుండా ఉంటుంది. ఈ పిండిలో కలుపుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. చోంగా రొట్టెల కోసము స్పెషల్గా గోధుమ పిండిని మనమే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనం 1 కిలో గోధుమలను తీసుకొని ఆ గోధుమలను మనం మిషన్లోకి, ఐ మీన్ మిషన్ మర ఉంటుంది కదా, అందులోనికి అక్కడికి తీసుకెళ్ళి మనం కాస్త గరుకుగా ఉండేలా పిండిని తీయమని వాళ్ళకి చెప్పాలి. టోటల్ స్మూత్నెస్గా ఉండకూడదు, కొంచెం గరుకుగా ఉంటే మనకు రొట్టెలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి, త్వరగా ఎండిపోయినట్టుగా బిగుతుగా అయితే తయారవ్వవు. అందుకోసం మనము గోధుమ పిండిని ఎప్పుడైనా సరే ఇలా మిషన్లో తీయించుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ 1 కిలోకి వచ్చేసి 750 గ్రామ్స్ బెల్లం పాకం అన్నాను కదా, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము పాకం కోసము. పాకాన్ని చాలామంది చాలా ఎక్కువగా వాటర్ కలిపేసి ఎక్కువగా వేస్ట్ చేసేస్తూ ఉంటారు, అలా వద్దు. పర్ఫెక్ట్గా 4 గ్లాసెస్ అంటే 4 గ్లాసెస్ వేసుకొని మనం పాకం పట్టుకోవాలి. పాకం కూడా మనము ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మన పాలు ఎంత చిక్కగా తయారవుతాయో అలా పాకం కూడా చిక్కగా కాస్త కనిపించిన వెంటనే ఆఫ్ చేసేయాలి. అప్పుడే వేడివేడిగా ఆ పాకాన్ని మనం పిండిలోకి కలుపుకొని ఇలా గరిటెను వెనుక వైపు నుంచి తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల మన చేతులు అనేవి కాలవు, ఎందుకంటే వేడివేడి పాకం మనము పిండిలోకి కలుపుతున్నాం కదా, అందుకోసం అనేసి మనం గరిటెతో హాయిగా తిప్పుకోవచ్చు. అలాగే ఆ పాకం వేడి అనేది పిండికి తగిలి ఆ వేడితత్వం వల్ల పిండి కొంచెము చాలా స్మూత్గా బంకలా అంటారు కదా, అలా బంకగా చాలా స్మూత్గా తయారవుతుంది. మనం పిండి కలుపుకునేటప్పుడు కూడా చాలా స్మూత్గా పిండి అనేది రెడీ అవుతుంది. మనం ఈ గోధుమ పిండిని గోధుమ రొట్టెకి ఎలా కలుపుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అలాగే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం తురిమిన కొబ్బరి వేసాం కదా, అది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పిండిని మనం, గోధుమ పిండిని ఎలా అయితే గోధుమ రొట్టెల కోసం మనము పిండిని ఎలాగైతే పిసుక్కుంటామో అదేవిధంగా వీటిని కూడా ఈ చొంగ రొట్టెల కోసం ప్రిపేర్ చేస్తున్న ఈ స్వీట్ కోసం కూడా పిండిని అంతే మెత్తగా మృదువుగా మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా చాలా స్మూత్గా వస్తుంది, ఎందుకు అంటే ఇక్కడ మనం పాకం మరీ ఎక్కువగా పట్టలేదు, అలా అని వాటర్ వాటర్గా అయితే చేయలేదు. కొంచెం గాఢంగా పాలు చిక్కగా ఎలా ఉంటాయో అలా చెప్తున్నాను కదా, అలా వచ్చిన తర్వాతనే మనము పాకాన్ని దించుకోవాలి. కాస్త చిక్కగా అయిన తర్వాత కలుపుకుంటున్నాం కాబట్టి చూస్తున్నారు కదా పిండి చాలా స్మూత్గా వస్తుంది. అలాగే మనం ఇంకొంచెం హార్డ్గా అనిపించింది అంటే ఇంకాస్త పాకాన్ని మనము కలుపుకొని ఆ తర్వాత పిండిని స్మూత్గా మనం గోధుమ పిండికి, గోధుమ రొట్టెలు రొట్టెలకైతే ఎంత స్మూత్గా కలుపుకుంటామో అలా ఈ పిండిని కూడా స్మూత్గా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా మా మదర్ చాలా స్మూత్గా ఇలా కలుపుతున్నారు. ఇది ఇలా కలుపుకున్న తర్వాత మనము 1-10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఎందుకు అంటే పిండి మనం రొట్టెలు ప్రిపేర్ చేసేటప్పుడు చోంగా రొట్టెలని ఎప్పుడైనా సరే మేము నార్మల్గా జస్ట్ ఏదో రొట్టె నార్మల్గా చెయ్యము, వాటి కోసం స్పెషలీ ఒకటి ఉంటుంది చోంగా రొట్టెను ప్రిపేర్ చేయడం కోసము, ముద్ర అచ్చు అంటారు, అది తీసుకోవాలి. అది మా భాషలో చెప్పాలి అంటే చొంగాదాన్ అంటారు. సో దానికోసము మనం పిండి మనము అక్కడ మనం ప్రిపేర్ చేసేటప్పుడు రొట్టె విరక్కుండా రావాలి అంటే ఇప్పుడే మనం ఫస్ట్లోనే పిండిని ఇలా చాలా స్మూత్గా మెత్తగా కలుపుకొని 1-10 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఆఫ్టర్ 10 మినిట్స్ ఇక్కడ మదర్ చేస్తూ ఉన్నారు. ఇలా చొంగాదాన్ పైన రొట్టె పిండిని పెట్టి ఫస్ట్ చొంగదానికి మనము నెయ్యిని కలుపు, నెయ్యితో ఒకసారి పూసుకున్న తర్వాత మొత్తం
ముద్ర ఉంటుంది కదా ఆ అచ్చుకి ఒకసారి నెయ్యి పోసిన తర్వాత పిండిని పెట్టి ఆ తర్వాత అలా ఒత్తుకోవాలి. మనం ఇలా నెయ్యిని కలుపుకొని ఒత్తుకోవడం వల్ల పిండి ఎక్కడ అచ్చుకి కొంచెం కూడా అంటకుండా చాలా నీట్గా వస్తాయి. చూస్తున్నారు కదా రొట్టెలు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం పెన్నం పైన ఆయిల్ కాదు ఘీ, చొంగ రొట్టెలను మేము కేవలం ఘీ నెయ్యిని ఉపయోగించి మాత్రమే చేస్తాము. సో నెయ్యిని ఫస్ట్ పెన్నం పైన వేసుకున్న తర్వాత ఫ్లవర్ ఉండే సైడ్ని మనము ఫస్ట్ పెన్నం పైకి వేసుకోవాలి. ఆ తర్వాత మనం రొట్టెల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అచ్చు ఎంత అందంగా, ఫ్లవర్ చూస్తారు చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తూ ఉంది. సో ఇది చొంగ రొట్టెలు. మేము ప్రతి సంవత్సరము మొహరం నెలలో మాత్రమే చేసే వంటకం ఇది. ఇది దేవునికి ప్రసాదం లాంటిది అన్నమాట. ప్రసాదం లాంటిది కాదు, ప్రసాదమే. సో చాలా ఇష్టమైన వంటకం ఇది మొహరంలో. దేవుళ్ళ కోసము స్పెషల్లీ చాలా ఎంతో పవిత్రంగా చాలా నీట్గా ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని తిన్న వస్తువులు అలాంటివన్నీ ఈ ప్రిపేర్ చేస్తున్న రూమ్లో పెట్టకుండా సపరేట్ వాటిని ఎంతైనా మనం అవి తినింటాం కదా, సో వాటిని సపరేట్ గదిలో పెట్టేసి సపరేట్ రూమ్లోకి పెట్టేసి తర్వాత మేము ఓన్లీ దేవుళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్న వాటిని మాత్రమే కిచెన్లో పెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. సో చూస్తున్నారు కదా చొంగ రొట్టెలు ఎంత బాగా వస్తున్నాయో. ఇంత స్మూత్గా పిండిని కలుపుకోవడం వల్ల ఒక్కటంటే ఒక్క రొట్టె కూడా విరగలేదండి. ఇలా ఒక్క రొట్టె కూడా విరగలేదు అంటే మాకు దేవుని ఆశీస్సులు మాపైన ఉన్నాయని మేము హ్యాపీ ఫీల్ అవుతాము. సో ఇంతే అండి, చొంగ రొట్టెలు చాలా కష్టమని ఫీల్ అవ్వకండి, చాలా ఈజీ. సో నేను చెప్పిన ప్రకారంగా చేసుకున్నారంటే చొంగ రొట్టెలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తర్వాత అచ్చు ఎక్కడ ఉంటుంది, అచ్చు పైన ఫ్లవర్ వచ్చి ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ని ఫస్ట్ మనం వేయాలి. ఆ తర్వాత రొట్టెను తిప్పుకోవాలి. అప్పుడు మనం రొట్టెల్ని కూడా సగం సగంగా జస్ట్ లైట్గా రెడ్ కలర్ వచ్చేసిన వెంటనే తీసేయకూడదు. ఇలా కాస్త బ్లాక్నెస్ అంటే రొట్టె వేగాలి. ఇలా వేగిన తర్వాతనే తీసేయాలి. ఈ రొట్టెలు మనము అప్ టు 10 డేస్ వరకు చాలా హ్యాపీగా తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. దేవుణ్ణి నైవేద్యంగా ప్రసాదంగా మేము పెట్టిన తర్వాతనే ఇవి మనము నెక్స్ట్ డే తింటామన్నమాట. అలాగే ప్రసాదంగా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తాము. చూస్తున్నారు కదా రొట్టె ఎంత బాగా వచ్చిందో. సో మా చొంగ రొట్టెలు టోటల్లీ 1 కిలో చొంగ రొట్టెలు మొత్తము మేము ప్రిపేర్ చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుకింగ్ విత్ షబానా అజ్మీ. మరో కొత్త వీడియోతో మరో కొత్త వంటకంతో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బాయ్.